సినిమా ఒకటి ఉందని లాస్ట్ మంత్ వరకు ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. అండ్ ఎప్పుడైతే రాజ్ అండ్ డీకే ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ తెలిసిందో అదే అండి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ వీళ్ళు. వాళ్ళు ఈ తెలుగు ఇండిపెండెంట్ ఫిలిం కి ప్రొడ్యూసర్స్ అని తెలిసిందో ఫిలిం లవర్స్ లో ప్రామిసింగ్ ఫిలిం అయి ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో 14th May నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా బండి ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రామా విత్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్. అండ్ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక ఆటో డ్రైవర్ కి సినిమా తీసేంత పెద్ద కెమెరా దొరికితే దాన్ని ఏం చేయాలి అని ఆలోచించి తనే ఒక సినిమా తీయాలి అని అనుకుంటాడు. అసలు ఈ సినిమా ఏంటి, ఈ సినిమా ఎలా తీస్తారు, ఎన్ని కష్టాలు పడతారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు కెమెరా ఎవరిది అని తెలుసుకోవడమే ఈ సినిమా బండి కథ. తెలుగులో రా అండ్ రియలిస్టిక్ కథలు రావట్లేదు, ఇంకా రావు అనేటోళ్ళకి ఈ సినిమా బండి ఒక సమాధానం. సినిమా బండి అనేది ఒక ప్యూర్ ఫిలిం. పల్లెటూరు, అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ అమాయకత్వం అండ్ అలాంటి వాళ్ళు ఒక సినిమా ఎలా తీస్తారు అనేదే ఈ మూవీలో ఉన్న యూనిక్ పాయింట్. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ ఈయన అందరిలా కాకుండా ఆడియన్స్ కి ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ఆయన పెట్టిన జెన్యున్ ఎఫర్టే ఈ సినిమా బండి. ఈ మూవీ రైటర్ వసంత్, డెఫినెట్లీ ఆయనకు కూడా క్రెడిట్ వెళ్తుంది. స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా బాగున్నాయి. లైక్ మూవీ చూస్తున్నంతసేపు రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ అన్ని టెక్నికల్ టీమ్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. లైక్ మ్యూజిక్, కెమెరా అండ్ యాక్టర్స్ తో తను చేపించుకున్న పర్ఫార్మెన్స్ చూస్తే తనకు సినిమాపై ఉన్న క్లారిటీ అర్థమవుతుంది. ఈ మూవీ యాక్టర్స్ ని చూసాక డెఫినెట్లీ అందరికీ ఒకటి అనిపిస్తుంది, ఎక్కడి నుంచో యాక్టర్స్ ని ఎందుకు తీసుకురావాలి, మన దగ్గరే తెలుగులో ఇంతమంది మంచి న్యాచురల్ యాక్టర్స్ ఉంటే. సినిమాలో యాక్టర్స్ ఎంత జెన్యున్ గా నటించారంటే నిజమైన పల్లెటూరు వాళ్ళలాగానే నటించారు. వాళ్ళు వాడిన స్లాంగ్ తెలంగాణ కర్ణాటక బార్డర్ లో వాడతారు, దాన్ని కన్నడ తెలుగు స్లాంగ్ అని కూడా అంటారు. అంత కష్టమైన స్లాంగ్ ని కూడా ఎంతో ఈజీతో పుల్ ఆఫ్ చేశారు. అండ్ ఆ రోల్ లో ఇంప్రెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అమాయకుల్లో నటించడం, నిజం విలేజ్ అట్మాస్ఫియర్ ని కళ్ళకి కట్టినట్టుగా చూపించడం, అక్కడే సగం మూవీ సక్సెస్ అయ్యింది. అండ్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళు వాడిన డైలాగ్స్ కానీ మీకు కంటిన్యూస్ గా చెక్కలగింతలు పెడతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా బండి మన తెలుగు వాళ్ళ నుంచి వచ్చిన మరొక కొత్త రకమైన సినిమా, అండ్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఈ 2021 లో సో ఫార్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. కొత్త రకమైన సినిమా చూసే వాళ్ళు ఈ మూవీని కూడా పక్కా ట్రై చేయండి. అండ్ తెలుగులో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ రావట్లేదని తెగ క్రిటిసైజ్ చేసే వాళ్ళు అదే రేంజ్ లో ఈ మూవీని చూసి సినిమా బండికి సపోర్ట్ చేస్తే బెటర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒకటి గుద్దండి, క్లిక్ అవ్వాలి. బాయ్.